హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికి నమస్కారం. నా పేరు బాబీ నాయుడు, మాది కోనసీమ రోజులు. లైవ్ చూస్తున్న మిత్రులందరూ దయచేసి ఈ లైవ్ను షేర్ చేయండి. ఈ లైవ్ మతం ఎక్కి కొట్టుకుంటున్న, అధికార మతం నెత్తికెక్కి కొట్టుకుంటున్న గంధి శ్రీనివాస్ దాకా రీచ్ అవ్వాలి, భీమవరం దాకా రీచ్ అవ్వాలి, గంధి శ్రీనివాస్ గుమ్మం దాకా ఈ లైవ్ రీచ్ అవ్వాలి. దయచేసి మిత్రులందరూ కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. అధికార మతంతో కొట్టుకున్న భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ దాకా లైవ్ రీచ్ అవ్వాలి. భీమవరం నియోజకవర్గం మచ్చుపూరి గ్రామంలో 14 వార్డులు గాను 12 వార్డులు జనసేన సొంతం చేసుకోవడం జరిగింది. అక్కడ కారేపల్లి శాంతిప్రియ గారు సర్పంచ్గా విజయకేతన జెండా, జనసేన విజయకేతన జెండా అక్కడ ఎగరవేయడం జరిగింది. ఇది తట్టుకోలేక, దీనిని ఓర్చుకోలేక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, అదే భీమవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అధికార మతం ఉంది కదా, నీతికెక్కిన ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ కావచ్చు, అర్ధరాత్రి గూండాయుజం చేయడం జరిగిందండి. రౌడీలు వేసుకొచ్చి రౌడీయుజం చేయడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి మచ్చుపూరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేయడం జరిగిందండి. ప్రజలందరినీ 300 మంది రౌడీలు వేసుకుని వచ్చి అక్కడ స్కూటర్లు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆడవారిని కూడా చూడకుండా ఆడవారి మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. ఈ వైసీపీ కార్యకర్తలు మరియు ఈ యొక్క మతం ఎక్కిన ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ అక్కడ ఉండటం మచ్చుపూరి ప్రజల మీద దాడి చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య, దీన్ని చాలా తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాం. అధికారం ఉంది కదా, ఏది పడితే చేయొచ్చు అనుకోవడం మీ అవివేకం అవుతుంది. అక్కడ జరిగింది ఏంటో తెలుసుకోకుండా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అధికారం మనం నెత్తికెక్కిపోయి అర్ధరాత్రులు దాడికి దిగుతారా? పైగా ఒక ఎమ్మెల్యే, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల వరకు ప్రజల పక్షపాతిగా నిలబడుతున్నాయని గెలిచినటువంటి ఎమ్మెల్యే నువ్వు ఏ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. గంధి శ్రీనివాస్ గారు, మీరు ఆలోచించాలా? మీరు మాట్లాడిన పదజాలాలు అయితే ఏవైతే ఉన్నాయో చాలా ఘోరమైన పదజాలాలు మీరు మాట్లాడటం జరిగింది. మా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత పదజాలాలతో మీరు దూషిస్తూ మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వస్తాడా, ఆడు బాబు వస్తాడా, ఆడొస్తాడా అని. ఏవయ్యా, నువ్వు ఒక ఎమ్మెల్యే సిగ్గుండాలి నీకు. ఎమ్మెల్యే ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు అని చెప్పి గంధి శ్రీనివాస్ గారికి తెలియజేస్తున్నా. మా అధినేత గురించి నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇదివరకే నువ్వు అడుక్కున్న రోజులు గుర్తు చేసుకో. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడుక్కున్న రోజులు గుర్తు చేసుకోవయ్యా. గంధి శ్రీనివాస్ అని చెప్తున్నా, మర్చిపోయావని చెప్పి అడుగుతున్నా. ఈ రోజున మా అధినేతనే రమ్మన్నావు, మా అధినేత బాబు దగ్గర నీకెందుకు? మా అధినేత పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారు. అదే మచ్చుపూరి గ్రామంలో నువ్వు ఎక్కడైతే నుంచుని మాట్లాడావు అక్కడే నుంచుని మా అధినేత మాట్లాడడానికి సిద్ధమై వస్తున్నాడు. నీకు దమ్ముంటే, నీకు నిజంగా మొగతనం ఉంటే మా అధినేతను ఎదురుగడ్డి కొను. నువ్వు ఆ రోజు రా, ఎదురుగా వచ్చి నుంచుని మాట్లాడు. ఎవడి మొగతనం ఏంటో, ఎవడి గట్సేంటో తెలిస్తే. నువ్వు ఒక్కడో రావడానికి నీకు భయమైతే నీ బాబుని తెచ్చుకో, నీ బాబుని తెచ్చుకో. నువ్వు ఎవరినైనా సరే తెచ్చుకో, చూద్దామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మా పవన్ కళ్యాణ్ గారి బాబు దగ్గర నీకెందుకు? నీ బాబుని తెచ్చుకో. నీకు దమ్మేంటో మా దమ్మేంటో చూపిస్తాం, మా జన సైనికుల దమ్మేంటో చూపిస్తాం, మా జన సైనికుల పొగరేంటో చూపిస్తాం, మా జన సైనికుల బొలిపేంటో మీకు చూపిస్తామని చెప్పి గంధి శ్రీనివాస్కి తెలియజేస్తున్నా. చెలో మచ్చుపూరు నువ్వెట్టేదెట్టే, చెలో మచ్చుపూరు మేము వస్తాం. లక్షలాదిగా జన సైనికులు అందరూ తరలి వస్తాం. 13 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ ఒకేసారి మచ్చుపూరులో అడుగు పెడతాం. మచ్చుపూరులో అడుగుపెట్టి నువ్వు ఎక్కడైతే విధ్వంసాన్ని సృష్టించావో అక్కడే నిలబడి మాకు న్యాయం కావాలని చెప్పి న్యాయం కోసం మా పోరాటంతో మా పోరాటాన్ని చూడు, చూడటానికి సిద్ధంగా ఉండని చెప్పి గంధి శ్రీనివాస్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఈ రోజున మా ఒక్క కార్యకర్త అయినటువంటి రామకృష్ణ, కునుకు రామకృష్ణ గారు రాత్రి జరిగినటువంటి విషయాన్ని ఆవేదనతో ఒక లైవ్ వీడియో రూపంలో మాట్లాడటం జరిగింది. అతనికి కూడా
ఈ గాంధీ శ్రీనివాస్ యొక్క అనుచరులు బెదిరింపులండి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఏవయ్యా గాంధీ శ్రీనివాస్, నీకు మా అయితే ఇంకొక 2 సంవత్సరం మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతావేమో, తర్వాత నీకు పదవి ఉండదు, ఊతే ఊడిపోయి పదవి వేసుకునే విర్రవీగిపోతున్నావు, కబడ్దారని చెప్తున్నా. మాజీ నేతకి నువ్వు తక్షణం క్షమాపణ చెప్పాలి, మా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి నువ్వు తక్షణం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నువ్వు ఎవరినైతే బెదిరించవు, మచ్చిపూరి గ్రామస్తులకు తక్షణం నువ్వు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జన సైనికులు, మచ్చిపూరి జన సైనికులకు అక్కడ ఉన్నటువంటి ఆడవారి మీద ఎలా అయితే నువ్వు విధ్వంసం సృష్టించవో, ఆడవారందరికీ కూడా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, నువ్వు అసలు ఒక ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నావు అని నేను గాంధీ శ్రీనివాస్ నిన్ను అడుగుతున్నా. మాట్లాడే ముందు మాట అదుపులో ఉండాలి, నోరు అదుపులో ఉండాలి. నువ్వు ఒకటి మాట్లాడితే నీకంటే 4 ఎక్కువే మాట్లాడతాం, కానీ మాజీ నేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతాలు గుర్తొచ్చి ఆగిపోతున్నాం. అతని యొక్క ఆశయాలకు అండగా నిలబడటం కోసం మేము వచ్చాం కాబట్టి మేము ఆగిపోతున్నాం. నీకంటే ఎక్కువగా నువ్వు ఏ విధంగా దుర్భాషలాడి అలా మాట్లాడాలంటే మా వాళ్ళ ఒక్క నివసం పని మాట్లాడితే మా గ్రామ భాష వేరే ఉంటుంది, మా ఈ భాష మావి కూడా ఉంటాయి. మేము అదే గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళం, మేము కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళమే, మేము ఎక్కడ సిటీలో పట్టణంలో పెరిగిన వాళ్ళం కాదు. అర్థం చేసుకోవాలా, భయపెడితే ఎవడో భయపడి ఇక్కడ ఎర్రకొండ ఊపితే ఏంటి, ఎర్రకొండ వచ్చే ఉనుకు పడుతుందా? అదే ఎర్రకొండ వేసుకుని లక్షలాది మంది జన సైనికులు మచ్చిపూర్లు అడగెట్టబోతున్నాం. కబడ్దార్, మాకు న్యాయం జరగకపోతే ఇదే ఎర్రకొండ వాతో ఒక్క ఎర్రకొండ ఊపినందుకే నీకు అంత తిక్కలేసిపోయిందే, ఎందుకు భయపడుతున్నావు? అవినీతి చేసా భయపడుతున్నావు? ఎర్రకొండవా నీతి నిజాయితీకి సింహ స్వప్నం లాంటిది, ఇదే ఎర్రకొండ వేసుకునే లక్షలాది మంది ఒకేసారి వస్తావు. నువ్వు ఎక్కడెక్కడి నుంచో నీ వాళ్ళు తీసుకొస్తానన్నా కదా, 100 మంది, నువ్వు 100 మంది తీసుకురావయ్యా, మేము 100,000 మందితో ఎర్రకొండ వేసుకునే వస్తాం. మా జెండా కూడా పట్టడం, మేము ఎర్రకొండ వాళ్ళతో వచ్చి మా పోరాట ప్రతిభను మేము చూపిస్తాం. మా పోరాటం అంటే ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాం. మా పోరాటం అంటే మీకు ఇలా కర్రలు కత్తులతోరాం, ఎర్రకండువతో వస్తాం, గెలిచేదాకా అక్కడే పీట వేసి కూర్చుంటాం, గెలిచి తీరుతాం. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఓడిపోయారు, అది అంటే ఏ విధంగా ఓడిపోయారో నీకు తెలీదా? నువ్వు ఎంత ఖర్చు పెట్టావో నీకు తెలీదా? అతను ఓటం కోసం ఏ పక్క పార్టీలతో కొమ్ము కాసి ఏ విధంగా పనిచేసావో, ఏ విధంగా బానిసత్త బతుకులు బతుకుతున్నారో మీకు తెలీదని నేను అడుగుతున్నా. నిజాయితీగా నిలబడి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, అదే పవన్ కళ్యాణ్ ఇవాళ నిజాయితీగా నిలబడి జన సైనికుల్ని, జనసేన నాయకులను అయితే కానీ, జనసేన వీరమహిళను అయితే కానీ గ్రామ గ్రామాన జనసేన విజయ కేతన్ జెండా రెపరెపలాడిచ్చాడు. 1200 సర్పంచులతో, పైచిలుకు సర్పంచులతో, 1500 పైచిలుకు ఉప సర్పంచులతో, 2000 పైచిలుకు వార్డ్ మెంబర్తో ఈ రోజున విజయ కేతన్ జెండా గ్రామ గ్రామాన రెపరెపలాడుతుంది జనసేన జెండా. అది చూసి నీలాంటి గుంటనక్కలన్నీ రౌడీ జనకి తెగబడుతున్నారు. ఎంతమందిని భయపెడతారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ గ్రామంలో నువ్వు అడిగిపెట్టి భయపెట్టేస్తే భయపడ్డ ఎవడక్కడ? నీకు త్వరలోనే బుద్ధి చెప్తాం, రాబోయే ఎన్నికల్లో మా విజయ కేతన్ జెండా భీమవరం గడ్డ మీద పాతి మా ప్రతిభ, మా బలం, మా నిజాయితీ నిరూపిస్తామని చెప్పి గాంధీ శ్రీనివాస్కి తెలియజేస్తున్నా. అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా గమనించాలి, కార్యకర్తలందరూ గమనించాలి, అందరూ కూడా మచ్చిపూరి గ్రామ ప్రజలకు అండగా నిలబడతాం. లక్షలాదిగా వేలాదిగా మన పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే అతని వెనకాల అండగా మన లక్షలాదిగా ఎర్రకొండవ మర్చిపోకండి, ప్రతి ఒక్కడి మెడలో ఎర్రకొండ ఉండాలి. ఎర్రకొండవతో లక్షలాదిగా రోడ్డెక్కితే మన బలం, మన సత్తా, మరి ఒక నాయకుడు, మరి ఒక రౌడీ నా కొడుకు ఎవడో కూడా భయపెట్టాలంటే భయపడే విధంగా ఈ పోరాటం ఉండాలని చెప్పి నేను జన సైనికులందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఓడు భయపెట్టడమే, ప్రతి ఓడు తొల్లగొట్టేయడమే. ఏం చూసుకుని కొట్టేస్తున్నారయ్యా? ఏం తప్పు చేశారయ్యా? మచ్చిపూరు ప్రజలు ఏం తప్పు చేయారని నేను అడుగుతున్నా. నిజాయితీకి నిలబడటం మచ్చిపూరు ప్రజలు చేసిన తప్పని నేను అడుగుతున్నా గాంధీ శ్రీనివాస్. కబర్దార్, ఎవరైనా సరే మాకు ఒక్కడే కబర్దార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందు మాత్రం నోరు అదుపులో పెట్టుకో, నోరు జారమాక, మాట మాట పొదుపు. ఎవడొస్తాడు ఎవడొస్తాడు, ఎవడ బోబొత్తాడు, మీ బోబొత్తాడు, మీ బోబాలు బోబొత్తాడు తీసి తెచ్చుకోవయ్యా, నీకు నచ్చిన తీసి తెచ్చుకో. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి అండగా లక్షలాది మంది జన సైనికులు వస్తున్నావు. నీకు ఏది చూస్తే సిరెత్తిపోయిందో, ఇదిగో ఇది నీకు ఏది చూస్తే సిరెత్తిపోయిందో అదే మెళ్ళ వేసుకుని వస్తున్నావు ఎర్రకొండవ. ఆపు దమ్ముంటే ఆపు, ఆపి దమ్ముంటే ఆపు. నువ్వే రమ్మన్నావుగా, సవాల్ ఇసిరావుగా, సవాల్ మేము స్వీకరించి సిద్ధమై వస్తున్నాం.
లక్షలాదిగా మచ్చిపూర్లో మేమే కూర్చుండం. నువ్వు ఎక్కడైతే నీ నోటి వచ్చిన మాట్లాడవు అదే అదే ప్లేస్లో కూర్చుండం, అక్కడే దీక్ష కూర్చుండం అవసరం అయితే. మా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలా ఉంటుందో చూడబోద్ది, చూద్ది కానీ ఇప్పుడు చూద్ది కానీ. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నీకు ఇప్పుడు తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ పట్టుకుని ఏడ్చావు కదా, నేను పవన్ కళ్యాణ్ చూడండి నాకు వెయ్యండి. ఆ మర్చిపోయావా పాత రోజులు మర్చిపోయావా, ఏమైనా పాత వీడియోలు ఏమైనా చూపించమంటావు ఏంటి? ఆ చాలా తప్పు గంధి శ్రీనివాసరావు గారు, ఇటువంటి వాటికి స్వస్తి పలకండి ప్రజలారా. ఇటువంటి రౌడీ రాజకీయాలని ఎంకరేజ్ చేయకండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ బోర్డు నీతికి నిజాయితీకి నిలబెట్టిన నిదర్శనం. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు కులాలను కలిపి ఆలోచన విధానంతో మత ప్రస్తావనలు నేను రాజకీయం చేయడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఈ రోజున గెలిచినటువంటి సర్పంచులు సగం మంది మన దళిత సోదరులే ఉన్నారు, మరి సగం మంది మన బీసీ సోదరులు ఉన్నారు. అయినా కానీ ఈ రోజున ఎమ్మెల్యే చే విధంగా దుర్భాషలు ఆడాడు చూడండి. అక్కడ దళిత సోదరి సర్పంచ్ కావడం ఈ ఎమ్మెల్యేకి ఇష్టం లేకుండా పోవచ్చు, ఇష్టం లేదనుకుంటా, అందుకే ఆ విధంగా దుర్భాషలు ఆడి ఉండొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడదాం. మచ్చిపూరి గ్రామస్తులకు, మచ్చిపూరి సర్పంచ్ గారికి, మచ్చిపూరి జన సైనికులకు అండగా నిలబడదాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకు ముందుకెళ్దాం. మీరు ఎవరికై భయపడకండి, ఇటువంటి బోల్డ్ లింగాలకి అసలే భయపడకండి. మన వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మన మెళ్ళలో ఎర్రకొండ ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. భరత్ మాతా కీ జై. జై జనసేన, జై భీమ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.